రాష్ట్రంలో రైతులకి డబ్బులు చెల్లించేదాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఒట్లు ధాన్యం కొలుసుకున్న తర్వాత రైతుకి డబ్బులు చెల్లించడం 6 నెలలు సమయం పడుతుంది. నిన్న ఉదాహరణకి కులవపాడులో ఉండే రైతులు ఒక గ్రామ రైతులు వచ్చి కలెక్టర్ ఎదురుగా కూర్చొని నిరసన తెలిపారు. ఎంత ఒక్క గ్రామంలో 2 కోట్లు ఉందంట. 6 మంత్స్ అయిపోయింది, 6 మాసాలు అయినా డబ్బులు చెల్లించలే. అక్కడేమో ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం ఇస్తాడు, ఆర్బీకేలో రైతు ఆర్బీకేలో రిపోర్ట్ చేస్తే వాళ్లే లారీ తీసుకొని వచ్చి వాళ్లే హమాలీలు తీసుకొని వచ్చి ధాన్యం కొలుసుకొని తీసుకొని రైతు అకౌంట్లో డబ్బేస్తారంటాడు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే రైతుకి 6 నెలలు డబ్బులు రావడంలా, హమాలీలు లేదు, కూలీలు లేదు, రైస్ మిల్లింగ్ ఛార్జెస్ ఒక్క నెల్లూరు జిల్లాలో 240 కోట్లు ఇవ్వాలా? ఒక్క రైస్ మిల్ మిల్లింగ్ ఛార్జెస్ ఒక్క నెల్లూరు జిల్లాలో 247 కోట్లు ఇవ్వాలా? ఇప్పటికీ సీజన్ అయిపోయి 4 నెలలైంది, సీజన్ అయిపోయి 39 కోట్లు ఒక్క నెల్లూరు జిల్లాలో డబ్బులు ఇవ్వాలా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు కుంభకోణం. సివిల్ సప్లైస్ లో 30 కోట్ల రూపాయలు కుంభకోణం అని చెప్పారు సివిల్ సప్లైస్ లో. అది ఇప్పుడు 900 నుంచి 1000 కోట్ల మందికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఈ 3 ఏళ్లలో. 900 to 1000 crores అంటే గవర్నమెంట్ మిల్లర్కి రైస్ సప్లై చేస్తే మిల్లర్కి డబ్బు చెల్లించేస్తుంది. అది గోడౌన్స్ లో పెట్టాలి, గోడౌన్స్ లో బియ్యం లేవు, స్టాక్ లేదు, అంటే ఈ బియ్యం మాయమైపోయినాయి, డబ్బులు మాత్రం గవర్నమెంట్ చెల్లించేసింది. అది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు బయట వస్తున్నాయి. దాదాపు 900 to 1000 crores వాల్యూ ఆఫ్ రైస్ అడ్రస్ లేదు. ఏ గోడంలో పెట్టారో తెలీదు, ఏ గోడంలో పెట్టారో తెలీదు. అందుచిక్కటంలా ఎవరి పెద్ద మనుషులు అధికారులైనా అధికారులకి ఇన్ని 100 కోట్లు అవినీతి చేసి గడుచున్నాయా? లేకపోతే పెద్ద మనుషులు ఎవరు? మంత్రి ఎమ్మెల్యేలా ఎవరు? సివిల్ సప్లైస్ మినిస్టర్ తేలాల్సిన అవసరం ఉంది. దీనికి వెంటనే ముఖ్యమంత్రి గారు మీరు సిబిఐ ఎంక్వైరీ కన్నా అడగకపోతే మీకు కూడా బాగుంది. ఇదేం చిన్న అమౌంట్ కాదు, 900 to 1000 crores. సిబిఐ ఎంక్వైరీ ఏం చేయండి, సిఐడిలు మీ పోలీసులు మీ సివిల్ సప్లైస్ లో రెవెన్యూ, ఇది జరిగేది కాదు. ఇది 100% సిబిఐ ఒక్కటి వస్తే తప్ప ఈ అతిపెద్ద కుంభకోణం బాడీ స్కామ్, ఈ స్కామ్ లో నుంచి అసలు దొంగలు ఎవరో పట్టుకోకపోతే రైతాంగానికి దారుణమైన నష్టం జరిగింది.